చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, యంగ్ అంటే ఎలాంటి రెబల్ స్టార్లు అయితే ఉండొచ్చు, అంటే ఒక స్టార్ హీరో అని, అలాగే ప్రభా స్టార్ అంటే ఒక రెబల్ స్టార్ని ఎలా చూపించాలనేది తెలుగు సినీ చరిత్రలోని మళ్ళీ ఇలాంటి సినిమా తీయాలన్నా, అలాగే మళ్ళీ ఒక తెలుగు డైరెక్టర్ తీయాలన్నా, ఎన్ని భాషల్లో దించారన్నా, అలాగే ఒక ప్రభాస్ రాజు అంటే ఒక రాజులా చూపించారు. కమల్ హాసన్ యాక్టింగ్ అనేది వెరీ 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 గుడ్, ఎందుకంటే ఆయన చాలా పెద్ద యాక్టర్. పెద్ద యాక్టర్ తోటి మా ప్రభాస్ రాజు గారు యాక్టింగ్ చేయడం అనేది మాకు ఒక వరం, ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, దీపికా పదుకొణి గారు ఉన్నారు, అంతా హాలీవుడ్ రేంజ్లో తీశారు. హాలీవుడ్ రేంజ్లో తెలుగు సినీ చరిత్రలో తెలుసుకున్నది మాకు తెలిసింది తక్కువ, కానీ ఈరోజు అన్నయ్య ఎంత ఎదుగుతాడని మేము అనుకోలేదు. కానీ హాలీవుడ్ రేంజ్లో ఎవరికి అంటే ఇక్కడ విశాఖపట్నంలో ఎవరు చూడలేని చిత్రాన్ని అంత హాలీవుడ్ రేంజ్లోకి తీసుకెళ్ళిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారు. మూవీ మొత్తంలో ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? మూవీ క్యారెక్టర్ అంటే ప్రభాస్ అంటే ఒక యుద్ధం. సినిమా మాత్రం చాలా బాగుంది, మహాభారతం సీన్స్ రిఫరెన్స్ మొత్తం అన్నీ వచ్చాయి. మూవీ మొత్తంలో ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? ప్రభాస్ డే. ప్రభాస్ డే అభిషేక్ అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ గారు కానీ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ మన సూపర్, బాహుబలి రికార్డ్స్ మొత్తం మారితే మళ్ళీ. ఎవరెవరు అనుకుంటున్నావు ప్రభాస్ని ఇప్పటిదాకా కర్ణుడు, నిజంగా రాజమౌళి గారు చెప్పినట్టు అలా దించాడు. ప్రభాస్ని మాత్రం ఒక అసలు ఎక్స్పెక్ట్ చేయలేం మనం, సూపర్. ప్రభాస్ అన్న తోపు దమ్ము టాపు అంతే. నాగేశ్వర్ డైరెక్ట్ సూపర్. లాస్ట్ లో క్లైమాక్స్ చూడడం మాత్రం ఇంటర్వెల్ తర్వాత, ఇంటర్వెల్ తర్వాత నుంచి సినిమా అయితే హైలైట్ ఉంటుంది. ప్రభాస్ ఎవరికి చెప్పను, నేను రివీల్ చేసి సినిమా చూడమని.